హాయ్ హలో, వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రింజాల్ అంటే చాలు ఫస్ట్ అందరికీ గుర్తు వచ్చేది గుత్తి వంకాయ కర్రీ. కానీ ఈరోజు మాత్రం వంకాయతో కొంచెం డిఫరెంట్ రెసిపీ, మసాలా లేయర్ బ్రింజాల్ ఫ్రై ఎలా చేయాలో చూపించాలి అనుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది, మీరు లైక్ చేయడం మాత్రం గ్యారంటీ. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం పెద్ద సైజులో ఉన్న వంకాయ అంటే ఇటాలియన్ ఎగ్ ప్లాంట్ తీసుకుంటున్నాను. దీనిని పొడుగ్గా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి, లేదంటే సర్కిల్ లాగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. వంకాయలో పెట్టే మసాలాను ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక ప్లేట్లోకి 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా లేదా ధనియా పౌడర్ అయినా వేసుకోవచ్చు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రింజాల్ని లేయర్స్ లాగా పొడుగా కట్ చేసుకోవాలి. బ్రింజాల్ని ముందే కట్ చేసి పెట్టుకోవద్దు, ఎందుకంటే నల్లగా అవుతాయి కదా. సో మసాలా ప్రిపేర్ చేసుకున్నాకనే బ్రింజాల్ని కట్ చేసుకుంటేనే మంచిది. వీటిని అరటి ఆకుల్లో ఉంచి ఇందాక చేసుకున్న మసాలాని ఇలా 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఈ మసాలా కొంచెం తిక్కగా ఉంటేనే వంకాయకి బాగా అంటుకుంటుంది, కాబట్టి గ్రేవీ అనేది తిక్కగా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా అన్నింటికి అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బ్రింజాల్ పీసెస్ ఎక్కువగా ఉంటే ఇలా 2 అరటాకుల్లో సపరేట్గా పెట్టి చుట్టుకోవాలి. చుట్టుకోవడానికి అరటి ఈనె ఉంటుంది కదా, దానిని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద కొంచెం లోతుగా అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఇందాక రోల్ చేసుకున్న అరటి ఆకులు ఉన్నాయి కదా, వాటిని ఉంచి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఉండే ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారు, ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 5 నిమిషాలు అయిపోయింది కదా, మూత తెరిచి చూద్దాము. బ్రింజాల్ అరటి ఆకులను 2 వైపుకు తిప్పి మూత పెట్టేయాలి. 5 నిమిషాలు అయిపోయాయి కదా, ఓపెన్ చేసి చూద్దామా. ఇవి బాగా మగ్గిపోయాయి, ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. కాస్త చల్లారాక వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వంకాయ కర్రీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. నమస్తే, థ్యాంక్ యూ.